హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డెస్క్ టాప్ కంప్యూటర్లో డివిడీ రైటర్ను ఏ విధంగా రిప్లేస్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో నేను ఎల్జీకి సంబంధించిన డీవీడీ రైటర్ని అయితే నేను కొనుగోలు చేయటం అయితే జరిగింది నా డెస్క్ టాప్లో ఉన్న ఓల్డ్ డివిడీ రైటర్ అయితే ఖరాబ్ అయితే ఉందండి సో దానికోసం మనం ఓల్డ్ సంబంధించిన డివిడీ రైటర్ని రిమూవ్ చేయాలి ముందుగా మనం దీని యొక్క పవర్ కేబుల్ని అయితే రిమూవ్ చేయండి సో ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత డివిడ రైటర్ యొక్క బ్యాక్ సైడ్ అయితే మనకు రెండు సాకెట్స్ ఉంటాయండి ఒకటి పవర్ సాకెట్ అలాగే షార్టా సాకెట్ ఆ రెండు రిమూవ్ చేసి దీని యొక్క స్క్రూస్ను కూడా రిమూవ్ అయితే చేయండి కొన్ని క్యాబినెట్స్లో అటువైపు కూడా స్క్రూస్ బిగుస్తూ ఉంటారు ఒకసారి మీరు అటువైపు క్యాబినెట్ క్యాప్ కూడా ఓపెన్ చేసి అటువైపు ఉన్న స్క్రూస్ను కూడా రిమూవ్ చేసి మనం క్యాబినెట్ నుంచి ఈ డివిడి రైట్ని అయితే రిమూవ్ చేయవచ్చు ముందుగా ఈ రెండు కేబుల్స్ మాత్రం మనం ముందుగా రిమూవ్ అయితే చేయాలండి సాటాపోర్టు అలాగే పవర్ కేబుల్ అని ఈ విధంగా మనం దీని యొక్క ఓల్డ్ మాని డివిడి రైట్ని రిమూవ్ చేసి ఈ కొత్తగా ఎల్జీకి సంబంధించింది మరల నేను తీసుకోవడం అయితే జరిగింది దీని అయితే దీన్ని ఈ సిపిలు అయితే బిల్ చేస్తాను రెండు మా డివిడ రేట్స్ కూడా సాటాకి సంబంధించిన పోర్ట్స్ వేయండి చూడండి మనకి ఇక్కడ పవర్ కేబుల్ టోల్ వోల్డ్స్ అలాగే సాటా పోర్ట్ ఉంటుంది ఈ పోర్ట్స్కి మనం మనం రిమూవ్ చేసిన ఓల్డ్ పోర్ట్స్ని మనం కనెక్ట్ అయితే చేయాలి సాటాకి సంబంధించిన పోర్ట్స్లో పవర్ కేబుల్ టోల్ వోల్డ్స్కి సంబంధించింది ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డేటా ట్రాన్స్ఫర్ కొరకు ఈ షాటాకి సంబంధించిన మినీ పోర్ట్ ఉంటుంది ఈ పోర్ట్ని ఉన్న చిన్న పోర్ట్లో కనెక్ట్ అయితే చేయాలి ఈ రెండు పోర్ట్స్ ఉంటాయండి ఈ రెండు పోర్ట్స్ని మనం కనెక్ట్ చేసి డివిడ రైట్ను అయితే ఆన్ చేయవచ్చు సో ముందుగా మనం ఒకసారి రిమూవ్ చేసి ఈ సిపిలో మనం దీన్ని అయితే బిగించుకుందాం ఒకవేళ కొత్తగా బిగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాబినెట్కి ఫ్రంట్ సైడ్ అయితే చిన్న క్యాప్ అయితే ఉంటుందండి ఆ క్యాప్ని రిమూవ్ చేసి ఆ దాని ప్లేస్లో మనం ఈ డ్రైవర్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేయాలి సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని యొక్క స్క్రూస్ని టైట్ చేయండి చూడండి నేను తీసుకున్నది ఎల్జీకి సంబంధించిన డివిడర్ రైటర్ అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకు ప్రైస్ అనేది అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి దీని యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయండి అలాగే దీని యొక్క రెండు కేబుల్స్ కూడా పవర్ కేబుల్ అలాగే సాటా కేబుల్ వాటి యొక్క పోర్డ్స్లో కనెక్ట్ అయితే చేయండి ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం సిపియూకి అయితే పవర్ని ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా మనం రిమూవ్ చేసిన ఈ పవర్ కేబుల్ని ఎస్ఎంపిఎస్కి బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్స్లో కనెక్ట్ అయితే చేయాలండి సో ఈ విధంగా మనం సిపియూ సిపిలో మనం డివిడ రైట్ని అయితే రిప్లేస్ అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన మనం ఏమైనా హార్డ్వేర్కి సంబంధించిన కీబోర్డు మౌస్ ఇటువంటి ఏమైనా అటాచ్ చేయకుంటే చేయాలండి మనం నేను దీనికి కీబోర్డ్ను మౌస్ను కూడా బ్యాక్ సైడ్ ఉన్న ప్యాన్స్లో అటాచ్ అయితే చేస్తాను దానికోసం నేను లాగిటెకి సంబంధించిన కీబోర్డ్ అలాగే మౌస్ని యూజ్ చేస్తున్నాను ఇది వైర్కి సంబంధించిన డివైస్ అండి అంటే వైర్లెస్ అయితే కాదు వైర్కి సంబంధించిన డివైస్ కనుక దీనికి యూఎస్పి పోర్ట్స్ రెండు ఉంటాయండి కీబోర్డ్కి ఒకటి అలాగే మౌస్కి ఒకటి ఉంటుంది ఈ రెండు పోర్ట్స్ని మనం కంప్యూటర్ సిపియూ యొక్క యూఎస్పీకి అయితే మనం కనెక్ట్ అయితే చేయాలి ఫ్రంట్ పేన్లు అయినా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా బ్యాక్ సైడ్ మదర్ బోర్డుకున్న యూఎస్పీలో కన్నా దీ ఈ రెండు పోర్ట్స్ని మనం కనెక్ట్ చేసుకుని ఈ డివైస్ని అయితే ఆన్ చేసుకోవచ్చు సో మనకు బ్యాక్ సైడ్ యుఎస్పి పోర్ట్స్ అని ఉంటాయండి ఆ యూఎస్పి పోర్ట్స్లో ఈ రెండు పోర్ట్స్ని కనెక్ట్ అయితే చేయండి ఇప్పుడు మనం సిపిని అయితే ఆన్ చేసి చూద్దాం సిపి ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఆన్ ఆఫ్ బటన్ అలాగే రీసెట్ బటన్ అని రెండు స్విచ్లు అయితే ఉంటాయండి దీంట్లో మనం ఆన్ ఆఫ్ బటన్ అయితే ఆన్ చేయవలసి ఉంటుంది సో ఇలా ఆన్ చేసిన తర్వాత మనకు ఎల్జీ డివిడర్ రైటర్ అయితే లైట్ అయితే బ్లింక్ ఉంది మనకు కనెక్ట్ అయితే ఉందండి ఒకవేళ మీకు బ్లింక్ అవ్వకపోతే పవర్ కేబుల్ అయినా కంప్లైంట్ ఉండొచ్చండి ఒకసారి లూజ్ ఉన్నా మనకు ఈ ఎల్ఈడి అనేది ఎలుగుతూ ఉండదు అటువంటిప్పుడు మనం ఫ్లెక్స్ని రిమూవ్ చేసి మళ్ళీ అటాచ్ చేయాలి సో ఈ విధంగా మనం డివిడ రేట్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు మనకు రైటర్స్ అనేవి అన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయండి కంపెనీ పేర్లు మారిన మాత్రాన మనకు ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఎల్జీయే కాదు సోనీ కూడా తీసుకోవచ్చు చూడండి దీంట్లో మనం డిస్క్ని అయితే వేసి ఒకసారి ట్రై చేసి వద్దాం బూట్ని తీసుకుంటుందా లేదా సో మనకు డిస్క్ అయితే బూట్ అవుందండి మనకు డెస్క్ టాప్లో స్క్రీన్ మీద మనకు డ్రైవ్ అయితే చూపించింది సో ఈ విధంగా మనం డివిడి రైట్ను కొత్తగా అయినా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు లేదా రిప్లేస్ అయినా కూడా మీకు ఇదే పద్ధతిలో మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ సెవెన్లో ఉందండి ఇది విండోస్ ఎక్స్పీలో ఉంది మనం విండోస్ సెవెన్ అప్డేట్ అయితే చేద్దాం చూడండి మనకు ఫాల్డర్స్లో మనకు డ్రైవ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కూడా సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ అని కనిపిస్తే మన డిస్క్కి సంబంధించిన దాంతోపాటుగా ఈ డీవిటీ డ్రైవ్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా టీవీ డీ రైటర్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ ఎక్స్పీలో ఉన్నాం కనుక మనం విండోస్ సెవెన్ ఈ విధంగా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్